హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దుబాయ్లో గ్లోబల్ విలేజ్కి వచ్చాము. ఇది దుబాయ్లో ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడ ప్రపంచంలోని అన్ని ఫేమస్ సెట్టింగ్స్తో ఉంటాయి, ప్లస్ షాపింగ్. దుబాయ్లో షాపింగ్ అన్నీ ఇక్కడ, మీరు ప్రతి ఒక్క కంట్రీ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు నచ్చిన మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మీరు అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్కి చాలా గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి, ఆ గేమ్స్ యాక్టివిటీస్ కూడా మీరు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడికి మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు కదా, దుబాయ్ వెళ్ళిన తర్వాత దుబాయ్లో యూనియన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఆడ బస్ స్టాప్ ఉంది, ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి ఇక్కడ పాసులు పనిచేయమని ఆ బస్ స్టాప్ నుంచి ఒక 40 మినిట్స్ పట్టుద్ది, 10 దిరాన్స్ ఇస్తే అక్కడ డ్రాప్ చేస్తారు. ఓకే, ఈ నైట్ వచ్చేసరికి ఇది గ్లోబల్ విలేజ్, నైట్ 2 దాకా ఉండుద్ది, బట్ కాకపోతే మనకి బస్సెస్ 12 దాకా ఉంటాయి కాబట్టి 12 o'clockకి రిటర్న్ రావచ్చు. చూడండి వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందో, లైటింగ్ కానీ అసలు అసలు ఆసమ్గా ఉండదు. అసలు మీకు ఎక్సలెంట్ అసలు ఇక్కడ లొకేషన్స్ కానీ కెమెరాకి కూడా పోకుండా రియల్ కళ్ళతో చూస్తే ఎంత బాగుందో అంత యాక్టివిటీస్ సూపర్ ఉంటాయి. అసలు ప్రతి ఒక్క కంట్రీ స్టాల్స్లో ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ వాళ్ళ ఫేమస్ సెట్టింగ్స్, మీకు రష్యన్స్ కానీ మీ అమెరికన్ స్టాచ్యూ కానీ లిబర్టీ స్టాచ్యూ కానీ అన్ని సెట్టింగ్స్తో ఉంటాయి మీకు యాక్టివిటీస్, థియేటర్స్ ఓపెన్ థియేటర్స్ కానీ అండ్ పిల్లల యాక్టివిటీస్ మొత్తం సూపర్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు, అంత బాగుంటాయి పిల్లల యాక్టివిటీస్. మీకు ఈ వీడియోని మీరు చివరిదా చూడండి, యాక్టివిటీస్ ఏముంటే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది సెట్టింగ్ చూసారు కదా, ఇది ఈజిప్ట్ స్టైల్లో ఉండిద్ది, చూడండి. ఓపెన్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, అది ఆ హాల్ ఇది, అక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఖాళీగా ఉంది. స్టార్ట్ అయ్యి ఇంకొక 2 hours లో స్టార్ట్ అవుతుంది, మీకు స్టార్టింగ్లో చూపిస్తుంది. స్టార్టింగ్లో అయితే మీకు ఫ్రీగా చూడొచ్చు కదా మీకు లొకేషన్స్, తర్వాత జనవుతున్నారు లైటింగ్ ఆపేస్తారు కాబట్టి లైట్ కోసం మీకు చూపిస్తుంది. ఇది అక్కడ మ్యూజిక్ యాక్టివిటీస్ లైవ్లో చేస్తూ ఉంటారు, చాలా మ్యూజిక్ చాలా వండర్ఫుల్గా ఉంది మ్యూజిక్, లైవ్ మ్యూజిక్, బట్ కాపీరైట్ వల్ల మీకు ఆ మ్యూజిక్ని ఎడిట్ చేయలేకపోతున్నాను. చూడండి ఎన్ని సెట్టింగ్, ఇవన్నీ మీ రియల్ కదా సెట్టింగ్స్. బట్ దుబాయ్ ఏంటంటే ఎవ్రీ వింటర్ సీజన్లో గ్లోబల్ విలేజ్ ఉండేది, వింటర్లో ఉన్న దుబాయ్ కనుక టూరిజం వెళ్తే మాత్రం ఇది మీరు డెఫినెట్లీ మీరు చేయొచ్చు. ఎంట్రన్స్ వచ్చేసరికి ఆన్లైన్లో బుక్ చేస్తే 15 దిరామ్ అయిపోయింది, ఆడికి మీరు క్యాష్ పెట్టుకున్నారనుకుంటే మాత్రం 20 దిరామ్స్ అయింది లోపలికి ఎంట్రన్స్. అదర్ యాక్టివిటీస్ మాత్రం మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, అది లోపలికి వెళ్ళినాక మీరు చిల్డ్రన్స్ గేమ్స్ కానీ వేరే యాక్టివిటీస్ అని మీరు అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఎంట్రన్స్ వరకు ఈ 15 ఆన్లైన్ నార్మల్ 20 దిరామ్స్, అదర్ యాక్టివిటీస్ డిఫరెంట్ ప్రైజ్ ఉంటుంది, యాక్టివిటీస్ కూడా ప్రైజెస్ చేంజ్ చేస్తుంటాయి. ఓకే, బాయ్. పిల్లలకి గేమ్స్ యాక్టివిటీస్ అన్నా కదా, చాలా డిఫరెంట్ బాగుంది, చాలా థ్రిల్లింగ్ ఉంది. అసలుకి 2 కళ్ళతో మనం చదువు అంత బాగుంటాయి గేమ్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, లైటింగ్స్ కానీ, డిజైన్స్ కానీ సూపర్ ఉంటుంది. సరౌండింగ్ యాక్టివిటీస్ చూపిస్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ నడవాలంటే మీకు ఒక 5 కిలోమీటర్స్ పైన ఉంది ధరలు ఒక వెళ్తే మొత్తం అంత పెద్దది. అసలుకి ఇది మన ఇక మన దగ్గర ఉన్నట్టుగా ఏదో ఒక ఎకరం 2 ఎకరాలు పెట్టింది, ఆల్మోస్ట్ ఒక 50-60 ఎకర్స్ పైన ఉండేది నాకు తెలిసి. నేను చూసిన దాంట్లో మరి నేను చూడండి ఇంకెంత ఉందో నాకు ఎడలేదు, అంత పెద్దది యాక్టివిటీస్. ఇది పిల్లలు చూసారా, పిల్లలు కానీ పెద్దలు అందరూ చెక్కొచ్చు. ఇది 30 దిరామ్స్ అండి ఇది యాక్టివిటీస్, ఇది వెళ్ళాలంటే 30 దిరామ్స్ పెట్టింది, ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ దాకా ఇది టైం ఉంది. పైకి వెళ్ళి స్లోగా పైకి వెళ్ళి థ్రెడ్స్ ఉన్నాయి కదా ఎక్స్పెండ్ అయిపోతాయి, ఆ గాల్లో సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది నేనేనండి, ఏంటంటే జస్ట్ మా ఫ్రెండ్ వచ్చరికి నువ్వు వాక్ చేసి చూపి అంటే అట్లా వాక్ చేసి చూపించాను. బ్యాక్ సైడ్ సెట్టింగ్ చూశారు కదా, ఆ లొకేషన్ కవర్ అయిపోయింది అని చెప్పేసి అట్లా చూపించాను స్టాల్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ప్రణీల్ తెలుగు బ్లాగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ లింక్ని 10 మందికి షేర్ చేయండి.
చివరిదా చూసి ఎంజాయ్ చేయండి. సేవ్ లైఫ్, సేవ్ లైఫ్, ఎంజాయ్.